नमस्ते हाईबीस तेलुगु न्यूज़ की स्वागत प्रभुत्वं रेवेन्यू शाखनु पूर्तिगा क्रमबद्धीकरिंची प्रजलकु वेसुलुबाटु मरिंत सरलमैन विधानंतो कोत्त रेवेन्यू चट्टान्नि तीसुकोच्चिंदि मुख्यमंत्री केसीआर बुधवारं नाडु तेलंगाण असेंब्लीलो बिल्लुनु प्रवेशपेट्टारु ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కొన్ని దశాబ్దాల నుంచి ప్రజలు అనుభవిస్తున్న బాధలకు ఈ కొత్త రెవెన్యూ చట్టం చరమగీతం పాడుతుంది అన్నారు. రైతులకు మేలు జరుగుతుందని కూడా తెలియజేశారు. కొత్త రెవెన్యూ చట్టంలోని ముఖ్య అంశాలు ఏంటో ఇవాల మనం ఒకసారి చూద్దాం. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇకపై ధరణి వెబ్సైట్లో అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి. పారదర్శకత ప్రధానంగా ఉంటుంది. ధరణి వెబ్సైట్ను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో రెండు కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వ్యవసాయం, రెండవది వ్యవసాయేతర భూమి వివరాలు ఉంటాయి. కొత్త రెవెన్యూ చట్టంలో ఏ అధికారికి ప్రత్యేకంగా విచక్షణ అధికారాలు ఉండవు. ఈ చట్టం రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్కు వెసులుబాటు కల్పిస్తుంది. ఇలా మ్యుటేషన్ చేసే అధికారం ఆర్టీఓ నుండి ఎంఆర్ఓకు అప్పగించారు. ఈ కొత్త రెవెన్యూ చట్టం వల్ల ఆస్తి తగాదాలు ఉండవు. మ్యుటేషన్ వివరాలు వెంటనే ధరణి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే డాక్యుమెంట్, పాస్బుక్తో పాటు ధరణి కాపీ తీసుకోవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం 2,75,00,000 ఎకరాల భూభాగం ఉంది. వారసత్వంగా వచ్చే భూమిని విభజించాలి అనుకుంటే ఉమ్మడి ఒప్పందం కావాల్సిందే. ఒకవేళ పాస్బుక్ లేకుంటే వాటిని తహసీల్దార్ వెంటనే జారీ చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ భూమికి సంబంధించిన కొనుగోలు లావాదేవీలో యాజమాన్య హక్కులు వెంటనే మార్చాలి. కొన్నవారికి వెంటనే హక్కులు బదిలీ చేస్తూ రికార్డు పూర్తి చేయాలి. తహసీల్దారు తప్పు చేస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయి. సదరు భూమి స్వాధీనం చేస్తారు. కొత్త రుణాలు మంజూరు చేయడానికి డిజిటల్ రికార్డులను ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇకపై రుణాల కోసం పాస్ పుస్తకాలను బ్యాంకులో పెట్టే అవసరం లేదు. విఆర్ఓలను వారి గ్రేడ్ ఆధారంగా సమాన స్థాయి ఉద్యోగాలకు బదిలీ చేసి భర్తీ చేస్తారు. కొత్త రెవెన్యూ చట్ట విఆర్ఓలు వాలంటరీ రిటైర్మెంట్ లేదా స్వచ్ఛంద పదవి విరమణ చేసే అవకాశం కల్పిస్తోంది. ఇకపై అక్రమాలకు పాల్పడితే ఉద్యోగాలపై చర్యలు ఉంటాయి. వారిని సర్వీసు నుంచి తొలగిస్తారు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డులో నమోదు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు తహసీల్దార్కు అప్పగించనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేయాల్సిందే. ఇవి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రెవెన్యూ చట్టంలోని ముఖ్య అంశాలు. ఇక వేచి చూడాలి ఈ బిల్లులోని అంశాలు ఎప్పటి నుంచి ఆచరణలోకి తీసుకువస్తారో. నేను చైతన్య ముద్దం హైబీస్ తెలుగు న్యూస్ నుంచి.